హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విలేజ్ విన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళే ఊరు వచ్చేసి పొన్నూరు అండి. ఈ పొన్నూరు ఇప్పుడు నేమ్ బోర్డు క్రాస్ అయ్యి ముందరకు వస్తున్నాం చూడండి. ఊరు ఎంట్రీ అయ్యామండి. ఇప్పుడు ఇది ఒక టౌన్ అండి, సిటీ అని కూడా చెప్పచ్చు. ఈ పొన్నూరు అనే దానికి ఒక హిస్టరీ ఉందండి, అంటే పురాతన గ్రామం అని అర్థం. మీకు దాని గురించి చెప్తాను. వీడియో ముందుకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ రెడ్ కలర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ కామెంట్ కూడా చేయండి, ఎందుకంటే ఎలా ఉన్నాయి వీడియోస్, ఎలా జరుగుతుంది అనేది మాకు తెలియాలి కాబట్టి ఒకసారి కామెంట్ కూడా చేయండి మీరు. ఓకే, మనం ఇప్పుడే ఊరు లోపలికి వెళ్ళిపోదామండి. ఇదిగోండి అపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయి కదా. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉందండి, మీకు చూపిస్తాను. స్కూల్ క్రాస్ అయ్యాం మనకు, లెఫ్ట్ సైడ్ ఉంది. అదిగోండి మనకి రైట్ సైడ్ బస్ స్టాప్ ఒకటి ఉంది. ఓకే, ఈ పొన్నూరు అనేది మన గుంటూరుకు వచ్చేసి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక హిస్టారికల్ ప్లేస్ అండి, ఎందుకంటే పురాతన కాలం నుంచి ఉండేది. ఇదివరకు దీన్ని స్వర్ణపురి అని పిలిచేవాళ్ళు. స్వర్ణపురి అంటే బంగారు భూమి అని అర్థం అండి. అయితే కొన్నాళ్ళ తర్వాత తమిళ రాజుల చేతికి వెళ్ళినప్పుడు దీన్ని పొన్ను ఊరు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. పొన్ను అంటే బంగారం అని, ఊరు అంటే పురి అని, పొన్నూరు పొన్నూరు అని, ఇంకా అది కాలక్రమేపైనా పొన్నూరు అని పడిపోయిందండి. అందువల్ల ఈ ఊరికి పొన్నూరు అనేది పేరు ఉంది. అయితే ఈ పొన్నూరు అనేది ఒక విలేజ్ కాదండి, ఇది వచ్చేసి నిడుబ్రోలు పొన్నూరు రెండు కలిసి ఉంటాయండి, పక్క పక్కన ఆనుకొని ఉంటాయి. దాన్ని డివైడ్ చేసి మనం చెప్పలేము, ఎందుకంటే అంత కాంబినేషన్ మీద ఉంటాయి. మనం వెళ్తుంది ఇప్పుడు మెయిన్లీ పొన్నూరు మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాము. నిడుబ్రోలు అనే ఒక ఏరియా ఉంది, దాన్ని మేము తర్వాత కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ పొన్నూరు అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాండి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏరియాస్ గురించి మీకు చెప్తే కొంచెం మీకు కూడా ఒక క్లారిటీ ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. ఈ పొన్నూరు అనే ఊరిలో ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయండి. వచ్చేసి పాత పొన్నూరు అని అంటారండి, గాజులపాలెం, షరాఫ్ బజార్, బ్రాహ్మణ బజార్, తెలగపాలెం, భవననగర్ కాలనీ, విద్యానగర్, నేతాజీ నగర్, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్. అదిగోండి ఇది పోలీస్ స్టేషన్, పొన్నూరు పోలీస్ స్టేషన్ అండి. క్రాస్ అయ్యే ముందుకు వెళ్తున్నాం ఇప్పుడే మనం. ఓకే, అంబేద్కర్ నగర్, ఐస్లాండ్ సెంటర్ అంటారు. ఐస్లాండ్ సెంటర్ అనేది కొంచెం ఫేమస్ అండి ఇక్కడ పొన్నూరులో, ఎందుకంటే అదే పొన్నూరు సెంటర్ అండి. ఇక్కడ నుంచి మనకి రెండు రోడ్లు డివైడ్ అవుతాయి, ఒకటి వచ్చేసి బాపట్ల వెళ్ళే రోడ్డు, రెండోది వచ్చేసి నిడుబ్రోలు వెళ్ళే రోడ్డు. అంటే నిడుబ్రోలు అంటే రేపల్ వెళ్ళే రోడ్ అండి. బాగుంటుంది ఊరు, అది సెంటర్ కూడా చూపిస్తాను ముందుంది. ఇది పొన్నూరు అనేది మున్సిపాలిటీ అండి, ఇది వచ్చేసి 50 సంవత్సరాల క్రితమే పెట్టారు. ఇది 2014 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి, అంటే మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తాను మీకు. ఇక్కడ నుంచి గుంటూరు చీరాల బస్సులు తిరుగుతూ ఉంటాయండి. అండ్ రైల్వే స్టేషన్ కూడా ఉందండి, దాన్ని నిడుబ్రో రైల్వే స్టేషన్ కూడా అని కూడా అంటారు. చెన్నై టు కోల్కత్తా ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. పొన్నూరు డిపో ఒకటి ఉంది కదా, మీకు స్టార్టింగ్లో చూపించాను, క్రాస్ అయ్యి వచ్చాము మనం. అది డిపో అండి, సెంటర్లో బస్ షెల్టర్లు కొన్ని ఉంటాయి, అవి మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటామండి. ఇది రైట్ స్ట్రైట్కి వచ్చేసి మనకి తెలగాయపాలెం, అటుగుండా మనకు వచ్చేసి చిన్నలింగపాలెం, ఒళ్ళూరు మీద వట్టి చిరుకూరు మీద కూడా గుంటూరు వెళ్ళే రూట్ అండి. అది సపరేట్ గుంటూరు వెళ్ళింది, అంటే మ్యాక్సిమం ఒక
15 ఊర్లను కవర్ చేసుకుంటూ గుంటూరు వెళ్తుందండి. అది ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి టు బాపట్ల చీరాల వెళ్ళే రూట్ అండి. ఇది ఐస్ల్యాండ్ సెంటర్కి వెళ్తాం. ఐల్యాండ్ సెంటర్కి ఇదిగోండి. ముందర మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూరగాయల మార్కెట్ ఒకటి ఉంటుంది. మన గుంటూరు బాపట్ల ఎలా కూరగాయల మార్కెట్ నాడాకొడూరు ఎలా ఉంటుందో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కూరగాయల మార్కెట్. ఈ రైట్ సైడ్ నుంచి చాలా బస్ షెల్టర్స్ ఉంటాయండి. చాలా అని ఎందుకన్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడ నియర్ బై ఉన్న పల్లెటూరు చిన్న చిన్న గ్రామాలకి ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ ఈ డిపో నుంచి. అందువల్ల సపరేట్గా బస్ షెల్టర్ అనేవి ఉంటాయి చూడవచ్చు. మీరు స్ట్రైట్ చూసారు కదా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కనపడుతుంది కదా బిల్డింగ్, అక్కడ వచ్చేసి మన గుంటూరు బస్ స్టాప్ అన్నది. ఇదిగోండి మనం ఐల్యాండ్ సెంటర్కి వచ్చేసాం. అక్కడ మనకి రైట్ సైడ్ ఒక రూట్ చూడండి. ఆ రూట్ చాలా ఫేమస్ అండి, ఎందుకంటే పొన్నూరులో మొబైల్స్ కానీ ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా ఆ బజార్లో మనకి ఈజీగా దొరుకుతుంది. మనం ఊరు మొత్తం ఎదిగినా ఒకటే ఆ లైన్లోకి వెళ్ళిపోయినా ఒకటే అండి. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే రేపరేళ్ళ రూట్ ఉంది. ఇప్పుడు స్ట్రైట్ తీసుకున్నాం మనం. హోటల్స్ అవన్నీ చూసారు కదా. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది బాపట్ల బస్ స్టాండ్ అండి. ఇక్కడే బస్సులు అవుతాయి బాపట్లకి వెళ్ళే బస్సులు. ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ అనేది లాస్ట్లో ఉంటుందండి, ఓ ఎండింగ్లో ఉంటుంది. మైవా స్టోర్స్, సోనా విజయం స్టోర్స్, చంద్రమౌళి హాస్పిటల్, రాజా హాస్పిటల్ చాలా ఫేమస్ అంటే మీకు పట్టికలుగా ఒక నేమ్ ఎందుకంటే డిఫరెంట్గా చెప్తుంది. ఈ పొన్నూరుకు దగ్గరలో ఉన్న పల్లెటూరు అందరికీ ఇది ఒక ఫేమస్ ఏరియా. ప్రతి హాస్పిటల్, ప్రతి హోటల్, ప్రతి ఒక్క బిల్డింగ్ వాళ్ళకి నోటెడ్ అండి. అందుకే మీకు వివరంగా చెప్తున్నాను నేను ప్రాపర్గా కనుక్కొని. ఇప్పుడు దాకా చేసిన వీడియోస్లో ఏంటంటే మనం నార్మల్గా విలేజెస్కి చూపిస్తూ వెళ్ళిపోయాము, కానీ ఇక ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్నింటిలో ప్రతి విలేజ్ గురించి ఇంకొంచెం డెప్త్గా మనం ఎంక్వైరీ చేసుకొని మీ చెప్పినట్టు విధంగానే ఫ్యూచర్ వీడియోస్ అనేవి ఉన్నాయి. అది ఓవర్ యూ చూపించడం అంటారు కదా, మొత్తం చూపించడం అంటారు కదా, అది వేరు. ఇది వచ్చేసి ఇంకొంచెం డెప్త్గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు చెప్దాం అనుకుంటున్నాను ప్రతి వీడియోలో. పొన్నూరులో వచ్చేసి మనకి వేద పాఠశాల ఒకటి ఉందండి. అది 1937లో స్థాపించారు. పాఠశాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుసంధానం చేశారండి. 50 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో, నేను గ్రామే అంటాను ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఇది గ్రామే కాబట్టి, ఒక గ్రామంలో ఒక డిగ్రీ కళాశాలను ఎవరైనా చూసారా? కానీ ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల ఒకటి పెట్టారండి, అది నిడుబ్రోల్లో పెట్టారు. ఆయన కూడా వచ్చి పాములపాటి బొచ్చయ్య నాయుడు గారని డిగ్రీ కళాశాల అని పెట్టారంటండి 50 సంవత్సరాల క్రితం. అది ఒక మంచి విషయం. ఒక పంచాయతీలో ఒక డిగ్రీ కళాశాలను స్టార్ట్ చేశారంటే అది గొప్ప విషయం అండి. ఈ ట్రాక్టర్ షెడ్లు, ఈ ట్రాక్టర్స్ లారీలు ఇవి చూసారు కదండి, మనకి గుంటూరు ఆటో నగర్ ఎలాగో మన పొన్నూరుకి ఈ ఏరియా అలాగండి. ఇక్కడ అన్నీ రిపేర్ చేస్తారు. ఇక్కడ దగ్గర ఉన్న పల్లెటూరుకు సంబంధించిన రైతులు, ఈ ట్రాక్టర్ పనులు చేసే వాళ్ళందరూ ఇక్కడికేనండి వచ్చేది. మీరు చూడవచ్చు ఒకసారి.
ఇదే అండి ఊరు ఎండింగ్కి వచ్చేసాం మనం. వీడియో అనేది ఫుల్గా వాచినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇంకా డెప్త్గా వీడియోస్లో ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.